हाय प्रस्तुत मन स्टूडियो की निंगी नेला नादे चित्र निर्माता चावा सुधाराणी गारु वच्चारु आवड़ तो वच्चिन इंटरव्यू नमस्कार सुधाराणी गारु चेप्पंडी नादे नादा मीदा अंदर्दी ओके मीरु ई सिनेमा नेनु चूसानंडी चाला 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 बागुंदी चाला टचिंग गा उंदी चाला इंकोटि एंटंटे ఇన్స్పిరేషన్ కలుగుతుంది స్టూడెంట్ ముఖ్యంగా స్టూడెంట్స్ చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఆ సినిమా అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా స్టూడెంట్స్ ఒక్కళ్ళే కాదు ఊహ తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా ఎవరు చూసినా కూడా వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ ఇన్స్పిరేషన్ కలిగే సినిమా అది కానీ ఇప్పుడు నాకు మిమ్మల్ని అభినందించలేకుండా ఉండలేకపోతున్నాను నేను ఎందుకంటే సినిమా అనగానే ఫార్ములా మూవీస్ కానీ లేదా ఇలాంటి వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తారు వినోదం పంచడం గురించో లేదా ఫార్ములా గాని అలా అని ఇందులో ఏ ఫార్ములాలు అట్లాగా ఉంటాయి కదా మీరు అసలు ఏ ధైర్యంతో ఈ సినిమా తీసారు అసలు మీకు ఈ సినిమాకి మీ ఇన్స్పిరేషన్ ఏంటి మీరు మొట్టమొదట ఈ సినిమాని నేను చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ అంటే ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ స్క్రీనింగ్ కమిటీ మెంబర్గా బాంబే వెళ్ళాను సెంట్రల్ గవర్నమెంట్ కమిటీ అని స్టేట్ గవర్నమెంట్ తరఫున మెంబర్గా వెళ్ళినప్పుడు ఈ సినిమా సడన్గా స్క్రీన్ మీదకి వచ్చింది అంటే మార్నింగ్ టు ఈవినింగ్ జరిగే స్క్రీనింగ్లో వచ్చినప్పుడు మిగిలిన మెంబర్స్ పెద్దగా పట్టించుకోలేదు దాన్ని ఏముంది ఇందులో అని పక్కకు పడేస్తే నాకు అనిపించింది ఇందులో చాలా ఇన్స్పిరేషనల్ ఎలిమెంట్ ఉంది ఇది ఈ కంట్రీలో స్క్రీన్ చేస్తే మనకు కూడా ఉపయోగపడుతుంది అని అనిపించి నేను వాళ్ళతోటి లిటరల్గా ఫైట్ చేయాల్సి వచ్చింది ఆ సినిమాని సెలెక్ట్ చేయించడానికి ఆ తర్వాత అనుకోకుండా అది ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో గోల్డెన్ ఎలిఫెంట్ అవార్డు ఇంటర్నేషనల్ కేటగిరీకి తన్నుకొని వచ్చింది అనమాట అండి ఆ పాపకి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది అంతేకాకుండా వరల్డ్ వైడ్గా చాలా అమెరికాలో గోల్డెన్ ఏంజిల్ అవార్డు అమెరికాలో ఫ్యామిలీ ఫిలిం ఫెస్టివల్ అని అంటే ఫ్యామిలీ మొత్తం కలిసి చూడదగిన సినిమాగా తర్వాత అమెరికాలో చాలా హయ్యెస్ట్ అవార్డ్స్ ఐ మీన్ చైనాలో సారీ హయ్యెస్ట్ అవార్డ్స్ అన్ని వచ్చినాయి చైనా గవర్నమెంట్ చాలా ఎంకరేజ్ చేసింది ఈ ఫిలింని అంటే చైనాలో కూడా యంగ్స్టర్స్ లో చూసా అంటే నేను ఈ డైరెక్టర్ని అడగడం జరిగింది అసలు మీరు ఈ సినిమా ఎందుకు తీయాలనుకున్నారు అని అడిగినప్పుడు కలిసాను లేదు ఆయన ఇక్కడ ఫెస్టివల్ కి వచ్చినప్పుడు ఆయన థియేటర్ లో కనిపించినప్పుడు నేను వెళ్ళి చాలా ఎక్సైటింగ్ గా ఈ సినిమా ఇట్లా నేనే సెలెక్ట్ చేయించాను ఇదంతా బోల్డ్ అంతా టగడగడగడగడగా చెప్పేశాను చెప్పేస్తే ఆయన అంతా విన్నాక ఆయన సైగ చేశాడు మనకేమి రాదు అని అని చెప్పి అంటే ఆయన రిప్లై చేయలేకపోయాడు చైనీస్ కి ఎక్కువ ఇంగ్లీష్ కానీ వేరే ఇతర భాషలు రావు కదా బాగానని అనుకున్నాను కానీ ఆయన అసలు ఆ సినిమా ఎందుకు తీయాలని ఇక్కడ మన దగ్గర ఫస్ట్ స్క్రీన్ చేసినప్పుడు దాన్ని చైనీస్ లాంగ్వేజ్ లో థియేటర్ లో ఫస్ట్ స్క్రీనింగ్ కి ఒక 30 మందో 50 మందో అంతమందే ఉన్నారు ఆ తర్వాత సెకండ్ స్క్రీనింగ్ కి అంటే మౌత్ పబ్లిసిటీ ఎంత పవర్ఫుల్ అనేది ఈ సినిమా తోటి నాకు అర్థమైంది అనమాట ఆ తర్వాత సెకండ్ స్క్రీనింగ్ కి థియేటర్ అంతా నిండిపోయారు జనం విపరీతంగా అనమాట ఆ తర్వాత ఇంకా థర్డ్ స్క్రీనింగ్ అంటే పర్మిషన్ తీసుకోవాలి సరే తీసుకుని వేస్తే ఇసుక రాలేకపోతే జనం అంటారు థియేటర్ లో అట్లా ఉన్నారనమాట సో ఐ వాజ్ సో హ్యాపీ ఒక మంచి సినిమాని ఆదరిస్తున్నారు ఇక్కడ అని చెప్పేసి అప్పుడు ఆయన వెంటే ఉండి 3 రోజులు ఆ సైగలతోటే ఏదో నడిపాము అప్పుడు ఎట్లయినా ఈయన అసలు ఈ సినిమా ఎందుకు తీశారో తెలుసుకోవాలని అని చెప్పి నాకు చాలా ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ భాష రాదు ఇంకా అసలు ఒక 4 మనుషుల్ని పెట్టి నేను చైనీస్ రెస్టారెంట్స్ అన్నిటికీ అంటే అక్కడ 2 రకాలైన మాండలికం ఉంది భాష ఒకటి మాండ్రిడ్ అండ్ ఇంకో అదర్ వన్ ఏదో ఉంది అయితే ఈయన మాండలికం తెలిసిన మనిషి కావాలి అది ట్రాన్స్లేట్ చెయ్యాలంటే ఆయన మాట్లాడి తెలుసుకోవాలంటే అంత కష్టం అంటే మాండలికం మాండలికం అనే కదా భాష చైనీస్ భాష మనకి వాడితే వాళ్ళకి అర్థం కాదు చైనా వాళ్ళే ఏమి అర్థం కాదు అని ఇంకా ఎంత అంటే అంత మనుషుల్ని పెట్టి నేను చైనీస్ రెస్టారెంట్స్ ఎమ్మటి తిప్పి ఎక్కడంటే ఎక్కడ జస్ట్ డైలిక్ పెట్టి ఇంకా అసలు ఎంత కష్టపడ్డానో చెప్పడానికి వీల్లేదు మొత్తానికి పట్టుకున్నాము ఒక ఆవిడని అది ఇంకా ఆయన రేపు వెళ్ళిపోతారనిగా పట్టుకున్నాం అనమాట సరే ఆవిడ గంటకి 3000 ఛార్జ్ చేస్తానంది ఆయన మాట్లాడింది నాకు ట్రాన్స్లేట్ చేయాలి అంటే ఓకేలే సరేలే అని పట్టుకొచ్చాము
సరే అప్పటికి డిన్నర్ టైం అయింది సరే మర్యాదకి డిన్నర్ ఆఫర్ చేస్తే ఆ గంటకు కూడా ఆవిడ చార్జ్ చేసింది 3 గంటలు సరదాగా చెప్తున్నాను సో అప్పుడు ఆయన అడిగాం ఎందుకు అసలు ఈ సినిమా తీయాలి అనుకున్నారు అని అడిగినప్పుడు ఆయన చెప్పాడు చైనాలో యంగ్స్టర్స్ లో కూడా చాలా సూసైడ్స్ ఎక్కువైనాయి నేను ఈ దేశానికి ఏం చేయగలను వాళ్ళకి చాలా బిలాంగింగ్నెస్ ఎక్కువ కంట్రీ పట్ల నేను ఏం చేయగలను నా వంతుగా ఈ దేశానికి ఈ ఆత్మహత్యలను ఆపడానికి యువతరంలో ఒక స్ఫూర్తి కలిగించడానికి నేనేం చేయగలను అనే ఆయన సీరియస్ గా ఆలోచిస్తున్న తరుణంలో ఈ అమ్మాయి లైఫ్ స్టోరీ అక్కడ న్యూస్ పేపర్ లో రావడం జరిగింది సో అప్పుడు అమ్మాయి దగ్గరికి వెళ్ళి భార్యాభర్తలు వీళ్ళు కలిసి ఈయన వైఫ్ ప్రొడ్యూసర్ కూడాను చేసి ఆ సినిమాని చేశారు ఆ సినిమా ఒక సెలబ్రేషన్ లాగా సాగింది చైనాలో చైనా బీజింగ్ ఒలింపిక్స్ కి ముందు వాళ్ళ అథ్లెట్స్ కి పార్టిసిపెంట్స్ అందరికీ కూడా చైనా గవర్నమెంట్ రిపీటెడ్ గా చూపించారు దాన్ని ఒక ఇన్స్పిరేషన్ కోసం అలాగే పారాలింపిక్స్ ఓపెనింగ్ ఫిల్మ్ గా జాకీ చాన్ కూడా ఈ ఫిల్మ్ ని ఓన్ చేసుకుని అక్కడ అందరూ అఫీషియల్స్ దగ్గర నుంచి పొలిటీషియన్స్ దగ్గర నుంచి మొత్తం హోల్ గవర్నమెంట్ దాన్ని చాలా ఓన్ చేసుకుని పిల్లల్లోకి తీసుకెళ్లారు అంటే యంగ్స్టర్స్ కాలేజెస్ పిల్లలు అట్లా అన్ని 6 మినిస్ట్రీస్ రికమెండ్ చేసి రూల్ చేసి ఎవ్రీ వన్ షుడ్ సీ అని ఈ ఫిల్మ్ ని అవి ఐ మీన్ యూత్ డిపార్ట్మెంట్ అండ్ స్పోర్ట్స్ డిజేబుల్డ్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అట్లా మోర్ దాన్ 6 మినిస్ట్రీస్ సో అప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఈ సినిమా మనం చేస్తే బాగుంటుంది ఇక్కడ అని చెప్పి అనడం జరిగింది రంగుల హరివిల్లు లాంటి లోకంలో సీతాకోక చిలక లాంటి పాప పూబాలల సరాగాల మధ్య ఆనందపు టంచులు చూస్తూ తుళ్ళుతూ తూనీగలా సాగే జీవితం ఒక్కసారిగా రెక్కలు తెగి అగాధంలోకి జారింది అలుముకున్న అంధకారంలో ఆశాదీపం వెలిగేనా సుజన్ మీడియా సమర్పణ నింగి నేల నాదే తర్వాత అండి ఒకటి చిన్న సందేహం ఇప్పుడు ఆ అమ్మాయి డిజేబుల్డ్ కదా రెండు చేతులు లేవు అలాంటి అమ్మాయిని యుఎన్ఓ ఒకటి అనౌన్స్ చేశారు అన్నమాట వాళ్ళని డిజేబుల్డ్ అనకూడదు అదర్వైజ్ ఇప్పుడు ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని వీళ్ళు ఆ అమ్మాయి చుట్టూ కథ అల్లి సినిమా తీసారా లేదా అమ్మాయి రియల్ లైఫ్ స్టోరీ అందులో ఎలా చేతులు పోయినాయో నిజ జీవితంలో కూడా అమ్మాయికి అలాగే చేతులు అలానే యూనివర్సిటీలో డిగ్రీ ఆ అమ్మాయి సంపాదించారు స్టోరీ అన్ని అది ఒక జీవిత చిత్రం సినిమా అనే దానికంటే కూడా ఒక నిజ జీవిత చిత్రం అన్నమాట ఆనందం వెంట విషాదం విధినే సవాలు చేసిన పంతం నేలనంటిన నిరాశలో నింగికెగసిన విశ్వాసం ఓటమి ఒప్పుకోని స్థైర్యం నవతరానికి ఉత్తేజం యువతరానికి స్ఫూర్తి తరతరాలకు తరగని కీర్తి ఈ చిత్రం సుజన్ మీడియా సమర్పించే అద్భుతం నింగి నేల నాదే మీరు ఈ సినిమా యాక్చువల్ గా అయితే చాలా మంది డబ్బింగ్ సినిమాలు అనగానే హిందీ సినిమాలో ఎక్కువగా మనం తమిళ సినిమాలు డబ్బింగ్ చేస్తాం మనం రిలీజ్ చేస్తుంటారు ఈ మీరు ఇలా చైనీస్ మూవీ చేయడం వల్ల మీరే రిస్క్ అని అనుకోలేదా ఎందుకంటే మన వాళ్ళకి ఆ మొహాలు అవి అలవాటు ఉండదు మనకి అవును మీరు అనేది ఇంగ్లీష్ మూవీస్ కూడా హాలీవుడ్ మూవీస్ అయితే తీస్తారు చాలా జేమ్స్ బాండ్ మూవీస్ అవన్నీ తీస్తారు వాళ్ళు ఇష్టమైన భాష పెడతారు చేస్తూ ఇది మీకు రిస్క్ అనిపించడం కానీ అట్లా అంటే ఒకటే లక్ష్యం అసలు ఇవన్నీ ఆలోచిస్తే చేయగలిగి ఉండేవాళ్ళం కాదేమో ఆనెస్ట్ గా చెప్తున్నాను మొన్న ఈ మధ్య అంతా అయిపోయాక ఒక 15-20 రోజుల కింద ప్రసాద్ ల్యాబ్స్ లో నేను మా హస్బెండ్ పెద్దగా నవ్వుకున్నాము ఎందుకు అంటే మాకు అప్పుడు అనిపించింది సడన్ గా సంవత్సరం తర్వాత మనమేంటి చైనా వెళ్ళడం ఏంటి ఆ సినిమా తేవటం ఏంటి దాన్ని తెలుగు చేయటం ఏంటి అసలు అనను చాలా అంటే ఒక అంటే ఇవన్నీ ఏం ఆలోచించలేదు అసలు ఒకటే అనుకున్నాము ఈ సినిమా వల్ల ఉపయోగం జరుగుతుంది సమాజానికి ఈ సినిమాకి సంబంధించి అంటే మిగిలిన వేటికైనా ఇళ్ళలు ఉండొచ్చేమో కానీ ఈ సినిమాకి సంబంధించి భాష కానీ దేశం కానీ మతం కానీ లేకపోతే ఒక బోర్డర్స్ కానీ ఉండని సినిమా ఉండాల్సిన అవసరం లేని సినిమా ఇది అట్లా ఎవరైనా ఆ సినిమా చూసి స్ఫూర్తి పొందవచ్చు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవచ్చు తర్వాత ఈ సినిమాలో ఒక స్నేహం ఎలా ఉండాలి ఒక ప్రేమ ఎలా ఉండాలి ఒక ఆపద వచ్చినప్పుడు ఎంత ధైర్యంగా ఎదుర్కోవాలి అలాగే తల్లిదండ్రులు ఎంత ప్రోత్సాహాన్ని ఇవ్వాలి అలాగే ఒక టీచర్ కూడా ఒక స్టూడెంట్ కి ఎలాంటి సపోర్ట్ని ఇస్తే అమ్మాయి ఎలా పైకి వస్తుంది
అలాగే ఒక కోచ్ ఆ అమ్మాయికి సహకరించి ధైర్యాన్నిచ్చి మరి ఆటల్లో ముందుకు తీసుకెళ్లడంలో కూడా అట్లా అన్ని జీవితంలో మనం ఏం చూస్తామో ఏమి అవసరమో ఒక వ్యక్తి జీవితంలో ఏదైనా సాధించడానికి అవన్నీ మిళితమై ఉన్నటువంటి సినిమా ఇది. అందుకని ఇది ఎవరు చూసినా ఏదో ఒక రూపేణా వాళ్ళ జీవితాలకి ఇది అన్వయించుకుని ఉపయోగించుకోవచ్చు. అందుకని ఒకటే లక్ష్యం అంటే మొదట నేనైతే అభ్యంతరం పెట్టాను మా హస్బెండ్ని వద్దు, ఇది చాలా ఆర్థిక పరమైన విషయాలతో కూడుకున్నది, సినిమా మన రంగం కాదు అని చెప్పి అని అన్నప్పుడు తను అన్నారనమాట, ఈ సినిమా వల్ల ఒక్క ఆత్మహత్య ఆగినా 10 మంది ఇన్స్పైర్ అయినా మన జీవితం ధన్యం అని చెప్పేసి నన్ను ఆ మాటతోటి చెప్పి ఒప్పించారు. కానీ ఇవాళ నిజంగా కూడా తను అనుకున్న ఆలోచన నెరవేరింది, నెరవేరుతోంది. ఈ సినిమా చూసిన వాళ్ళు దాదాపు 12-15 మంది ఫోన్ చేసి వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేసి, నిన్న కూడా ఒక అమ్మాయి మన దగ్గర విజయవాడ అమ్మాయి ఒక బనీని వాళ్ళ అన్నయ్య బనీని ఏదో ఆరేస్తే తీయడానికి వెళ్ళి ఎలక్ట్రిక్ షాక్ అయ్యి ఒక నేను అమ్మాయిని గమనించలే అసలు మాట్లాడడానికి వచ్చే వరకు అమ్మాయికి ఒక చెయ్యి ఒక కాలు లేదు, లిటరల్ గా సినిమాలో లాగానే జీవితం అంతా జరిగిందని చెప్పి చెప్పింది ఆ అమ్మాయి. చాలా కాన్ఫిడెన్స్ తోటి ఎంతో బాగా మాట్లాడి మిగిలిన వాళ్ళందరినీ చాలా చీరప్ చేసింది. అట్లా ఇది ప్రతి ఒక్కళ్ళకి ఎవరైనా అది ఒక్క అంగవైకల్యం ఉన్న వాళ్ళనే కాకుండా సకలాంగులు కూడా అన్ని ఉండి కూడా ఆలోచించలేని వాళ్ళు సరిగా ఇంకా ఏదో లేదని అనుకునే వాళ్ళు ఇట్లా వీళ్ళందరికీ కూడా స్ఫూర్తి అయ్యింది. అనేక మంది టీవీ లైవ్ లోకి వచ్చి మరి మీరు కూడా అలౌ చేస్తే వాళ్ళు వచ్చి చెప్తారు వాళ్ళ వాళ్ళ జీవితాలని ఎలా మార్చుకున్నారు. చని ఆ అమ్మాయి చెప్పింది నిన్న మాట్లాడిన అమ్మాయి లోహిత అని, నేను 15 రోజుల కిందట కూడా సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాను కానీ ఈ సినిమా గురించి విని ఈ సినిమా ఏమైనా చూడాలని వచ్చాను కానీ చూసిన తర్వాత ఏమైనా సాధించాలని ఉంది, నాకు పెళ్లి కూడా చేసుకోవాలని ఉంది అని చెప్పింది. అలా అనేక అనేక మంది వాళ్ళ వాళ్ళ జీవితాలని చాలా స్ఫూర్తివంతం చేసుకుని ఒక ఐఏఎస్ ప్రిపేర్ అబ్బాయి అయిన అబ్బాయి వచ్చాడు. అట్లా అనేక మందికి ఇది చాలా స్ఫూర్తి అవుతోందండి. ఈ ఫిల్మ్ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించని వాళ్ళు లేరు. అసలు ఈ సినిమా చూసి స్పందించకపోవడం అంటే ఖచ్చితంగా నేను టీవీ ముందే మీ ముందే చెప్తున్నాను వాళ్ళకి మనసు లేదు అని. అంతే మనసున్న వాళ్ళు ఎవరైనా సరే స్పందించి తీరాల్సిన ఫిల్మ్ ఇదండి. నాకైతే ఆ సినిమా చూసి బయటకు రాగానే చాలా ఇదైపోయినాను, మూవ్ అయిపోయినాను. చాలా మనసంతా ఒక రకమైన బాధతో నిండిపోయింది. అంటే అఫ్కోర్స్ ఇప్పుడు నేను స్టూడెంట్ నైండ్ నేనైనా సాధించాలనుకున్నైతే నాకు పట్టుదల బాగా పెరిగింది, మనకు అంతా సాగిపోతుంది మామూలు సమయంగా. అందుకని చాలా బాధ అనిపించింది అనమాట, ఎంత కష్టపడాల్సి వస్తుందో. ఇలా సాధించింది అమ్మాయి కానీ చాలా కష్టపడాల్సి వస్తుంది కదా దానికి రీచ్ అవడానికి. ఆ కష్టంలో కూడా ఆ అమ్మాయి ధైర్యాన్ని కోల్పోకుండా ఉన్నది అది మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయం. అంటే మీలాంటి పెద్దవాళ్ళు అప్రిషియేట్ చేయాల్సింది, మిగిలిన అంటే యంగ్స్టర్ కి చెప్పగలిగింది అది. అంటే ఆల్రెడీ యు అచీవ్డ్ సో మెనీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ అనుకోండి. ఇంకేముందండి, ఇంకా చాలా ఉంది. అదే అదే అందుకే మనకైతే చేతులు కాళ్ళు ఉన్నాయి, అచీవ్ చేసుకోవచ్చు అట్లైనా. కానీ అమ్మాయిని మేము పర్సనల్ గా కూడా అమ్మాయితో 3 వీక్స్ ఉన్నాం చైనాలో. బట్ నాకెంత ఇన్స్పిరేషన్ మనకి ఏదో నొప్పి అది నొప్పి అని అంటూ ఉంటాము కానీ అన్ని రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా అమ్మాయి అసలు చేతులు లేవని ఫీల్ కావడం గానీ మనకు కూడా చూడటం అలవాటైపోతుంది, చేతులు లేవని అసలు మనం ఫీల్ కావనమాట. మొదట్లో నేను హెల్ప్ చేయడానికి వెళ్తూ ఉండే, దాని తర్వాత నాకే సిగ్గేసింది, చా అమ్మాయి అంతట అమ్మాయి అంత ఇన్స్పైరింగ్ గా పనిచేసుకుంటూ ఉంటే. ఒకరోజు మేము అంతా ప్రొడ్యూసర్ డాటరు ఆ అమ్మాయి మేమంతా ఏదో మ్యూజియంస్ అవి ఇవన్నీ చూసి వచ్చాము. నేనెందుకు ఏదో పక్కకి ఇట్లా తిరిగి చూసేసరికి ఆ ప్రొడ్యూసర్ డాటరు కాళ్ళు నొప్పుడుతున్నట్లున్నాయి. ఆ అమ్మాయి కాళ్ళని ఈ అమ్మాయి 2 కాళ్ళ మధ్య పెట్టుకుని చేతులు కంటే అద్భుతంగా ఒత్తుతా ఉందన్నమాట. మనందరం డిన్నర్కి కూర్చుంటే మనం చేతులు కడుక్కొని వస్తాం కదా వాష్ మెషిన్ దగ్గర వెళ్ళి, అమ్మాయి కాలు కడుక్కొని వస్తుంది చక్కగా 2 కాళ్ళతో. న్యూస్ పేపర్ మనం కూడా పట్టుకో మడత పడకుండా అంత చక్కగా అద్భుతంగా పట్టుకుంటుంది, ఫోన్ చక్కగా మాట్లాడుతుంది, ఎస్ఎంఎస్లు ఇస్తుంది వేళ్లతోటి కాలు వేళ్లతోటి. చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది. అమ్మాయిని కూడా తీసుకురావాలనుకున్నాం బట్ బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ కన్స్ట్రైన్మెంట్స్ నాట్ ఏబుల్ టు. చేతులతో ఎన్ని పనులు చేస్తున్నాం, తలదువ్వుకుంటున్నాం, వంట చేస్తున్నాం, కంప్యూటర్ ఆపరేట్ చేస్తున్నాం, ఆఖరికి బట్టలు కుట్టుకుంటున్నాం. ఇది పట్టుదలకు ప్రతిరూపం, నిరాశను జయించిన ఆత్మవిశ్వాసం. ఇది అసాధ్యమనిపించే అద్భుతం, అసాధారణ జీవిత కథనం. సుజన్ మీడియా సమర్పించే అద్భుతం నింగి నేల నాదే. తర్వాత ఈ చిత్రం మీరు రైట్స్ తీసుకోవడం కానీ డబ్బింగ్ చెప్పించడం కానీ తర్వాత రిలీజ్ దాకా తీసుకోవడం కానీ మామూలుగా ఈ మధ్య కొంచెం
చిన్న నిర్మాతలు గొడవ పెట్టడం కూడా జరిగింది. ఎందుకంటే వాళ్ళకి థియేటర్స్ ఉండవని, అసలు తెలుగు సినిమాలు స్ట్రైట్ మూవీస్ కే థియేటర్స్ ఉండట్లేదు అట్లా గొడవలు పెట్టడం అదంతా జరిగింది. మరి మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఫేస్ చేశారా దీంట్లో రిలీజ్ లో గానీ? అసలు ఒకటేమో ఎంతసేపు సినిమా చేయాలి చేయాలనే తాపత్రయం ఆదుర్ద ఒక పట్టుదల తప్ప రిలీజ్ ఎలా అనేది అసలు మేము ఆలోచించాల. సినిమా పూర్తయిపోయిన తర్వాత రిలీజ్ గురించి ఎంక్వైరీ చేస్తే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అని తెలిసింది. అయ్యో అప్పుడు ఎట్లా అని అంటే, సరే కొంతమంది పేర్లు చెప్పారు, చెప్పి వీళ్ళ తోటి అప్రోచ్ అయితే బాగుంటుంది అన్నప్పుడు దిల్ రాజు అన్న ఆయన గారిని కలిస్తే ఆయన వచ్చి చూసి చాలా ఫిల్మ్ ని అప్రిషియేట్ చేస్తూ డెఫినెట్లీ ఐ విల్ సపోర్ట్ దిస్ అని మీడియాలో కూడా చెప్పారు ఆయన. బట్ ఆ తర్వాత మరి ఆయన బిజీ అవ్వటము ఏంటో ఐ డోంట్ నో. అంటే ఆయన కొన్నాళ్ళు వెయిట్ చేద్దామని అన్నారు, డిసెంబర్ లో వెయిట్ చేద్దాము ఏప్రిల్ లో రిలీజ్ చేద్దాము అని అంటే మళ్ళీ అట్లా అది పోస్ట్ పోన్ అవుతుంది. లాస్ట్ డిసెంబర్ కే రెడీ అయిపోయింది మూవీ. డిసెంబర్ 3rd వరల్డ్ డిజేబుల్ డే, ఆ రోజున ఆడియో రిలీజ్ అక్కినే నాగేశ్వరరావు గారితో చేయించాం చాలా బాగా. కానీ డిసెంబర్ ఈజ్ నాట్ ద రైట్ టైమ్, సో చాలా ఫిలిమ్స్ ఉన్నాయి అందుకని వెయిట్ చేస్తే మంచిది సమ్మర్ లో అన్నారు ఆయన. అందుకని మేము వెయిట్ చేసాం సమ్మర్ కోసం. వెయిట్ చేశాక మరి ఆయన మరి బిజీగా ఉండడం ఏదో మొత్తానికి అంత డిలే అయ్యింది. అయిన తర్వాత రిలీజ్ చేసాం కానీ బట్ ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితుల్లో అయితే మార్పు రావాలి. ఎందుకంటే ఇంతకుముందు మనకి మీకు కూడా తెలిసే ఉంటుంది, మార్నింగ్ షో సెపరేట్ గా ఉండి అప్పుడు చిన్న సినిమాలు వేసుకునేవారు, ఏదో ఒక సినిమాలు లేదా డబ్బింగ్ సినిమాలు వేసేవాళ్ళు ఏదో ఒకటి, మిగిలిన 3 షోస్ వేరుగా ఉండేవి. మరి నేను కూడా ఇంకా కూలంకషంగా తెలుసుకోవాలని అనుకుంటున్నా ఎందుకు అట్లా చేయకూడదు అనేది. చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే అలాంటప్పుడు ఇప్పుడు ఈ సినిమాని రన్ చేయాలంటే థియేటర్ లో లాక్స్ ఆఫ్ రూపీస్ రెంట్స్, సో ఎవరో ఒకళ్ళ మీద ఖచ్చితంగా ఆధారపడాల్సిన పరిస్థితి. ఇంకోటి ఏంటంటే పెద్ద హీరోస్ మూవీలు 200 కాపీలతో వచ్చి మొత్తం థియేటర్ లేకుండా అన్ని అదే సినిమా ఉంటుంది, అదొకటి. అవునవును, ఈవెన్ ప్రేక్షకులకు కూడా బోరే, వెరైటీ లేకుండా ఎక్కడ చుట్టుపక్కల ఉండే అన్ని థియేటర్స్ లో ఒక హీరో సినిమానే ఆడుతుంది. ఈ సినిమాకి సంబంధించి ఎంతో మంది అడుగుతూ ఉన్నారు. బట్ మరి వాళ్ళేమో థియేటర్ లోంచి సినిమా తీసేశారు, అదేమంటే మరి జనం రాలేదు అని. అంటే జనం రావడానికి తెలియాలి, సినిమా వచ్చి 4 రోజులు ఆడితే దాంట్లో జనం వచ్చి చూడటానికి అవకాశం ఉంటుంది. బట్ ఈ పరిస్థితిలో అయితే ఇండస్ట్రీలో ఉన్న సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా మారాలి. నేను నిన్న చీఫ్ మినిస్టర్ గారిని కలిసినప్పుడు కూడా చెప్పాను, చెప్పి చిన్న నిర్మాతలు ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఒక స్పేస్ క్రియేట్ చేయాలి ఇండస్ట్రీలో అని కూడా నేను చెప్పడం జరిగింది. ఆయన కూడా పాజిటివ్ గానే స్పందించారు. ఇదివరకు బాగానే ఉండేదండి సిచ్యువేషన్, ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇదివరకు ఉండుంటే శంకరాభరణం 1 వీక్ ఆడుండేది అంతే కదా. ఎందుకంటే స్టార్టింగ్ లో 5-6 మంది థియేటర్ లో ఉండేవాళ్ళు, అందరూ చెప్పుకుని అది చివరికి టికెట్ దొరకని పరిస్థితి. ఈ సినిమాకి సంబంధించి కూడా చాలా మౌత్ పబ్లిసిటీ ద్వారా వెళ్ళింది, జనం అందరికి తెలిసింది. కానీ సినిమా చూడాలంటే సినిమా ఎక్కడ ఉండలేదు, అది చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. అందుకని దీన్ని డిస్ట్రిక్ట్స్ కి నేనే తీసుకెళ్లాలని అనుకుంటున్నా, లేదా ఎవరైనా వస్తే కూడా అమ్మడానికి. అలాగే అమెరికా నుండి కూడా చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉన్నారు ఈ సినిమా గురించి. ఎక్కడ చూసినా అంటే అన్ని వెబ్సైట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంక్లూడింగ్ యువర్ వెబ్సైట్, చాలా మంచి రేటింగ్స్ ఇవ్వడం, బట్ అన్నిటితోటి అక్కడ కూడా చాలా మంది చూడాలనుకుంటున్నారు. సో మీరు సినిమా తీసుకురండి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. అది ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఆలోచిస్తున్నాం, ప్లాన్ చేస్తున్నాం. మనకు ఉన్నాయి 2 చేతులు, ఏం సాధించాం వాటితో? ముద్ద మందారం లాంటి అమ్మాయికి అన్యాయం చేసింది విధి, అయినా తలవంచలేదు ఆ సాహసి. విధినే ఎదిరించి విజయం సాధించింది. మీరెన్నడూ చూడని అద్భుత వాస్తవ గాథ. సుజన్ మీడియా సమర్పించి నింగి నేల నాదే. సుధారాణి గారు, ఈ సినిమా చాలా కష్టపడి మీరు రిలీజ్ చేయడం జరిగింది, దాన్ని ప్రమోట్ చేయడానికి మీరు ప్రయత్నాలు అవి చేస్తున్నారు కదా ఇప్పటికీ కూడా, ఇంకా మిగతా స్టేట్స్ మిగతా చోట్ల ఈ డిస్ట్రిక్ట్స్ లో జిల్లాల్లో మీరు దీన్ని ఎలా మీరు దీన్ని ప్రమోట్ చేయదలుచుకున్నారు, ఎలా ఏం చేయదలుచుకున్నారు దీన్ని ఫర్దర్ గా? ఇది మీరు అన్నది స్టేట్స్ కూడా కరెక్టే. మేము ఆల్ ఇండియన్ లాంగ్వేజెస్ రైట్స్ తీసుకున్నాం. అంటే ఈ సినిమా భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళకి చేరాలనేటువంటి ఒక కోరిక పట్టుదలతోటి చేయడం జరిగింది. అది పంచి వను ఉడితి ఫిరూన్ అని హిందీలో కూడా చేయడం జరిగింది. అయిపోయింది అది హిందీలో? హిందీలో రెడీగా ఉంది, కానీ కూడా రెడీగా రిలీజ్ చేయలేదు ఇంకా. వెరీ గుడ్ అండి, చాలా మంచి ఐడియా ఇది. హిందీ అంటే ఎక్కువ రాష్ట్రాలకు చేరుతుంది అని, మిగిలిన వాళ్ళు ఇంకెవరైనా ముందుకొస్తే ఇంకా ఆర్థికంగా మేము ఇంకేం చేయలేము. ఎక్కువ రాష్ట్రాలు చేరడమే కాదండి, ఇంకోటి ఏంటంటే హిందీ ప్రేక్షకులు ఒక విధమైన దీనికి అలవాటు పడి ఉన్నారు వాళ్ళు.
వాళ్ళు కొత్తదనాన్ని వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు. మన వాళ్ళు ఎంతసేపు ఒక హీరో ఇద్దరు హీరోయిన్లు డాన్సులు చేయడం స్టెప్లు వేయడం ఇంకా అందులోనే ఉన్నారు. నేను విమర్శించడం కాదు కానీ మల్లిక్ గారు ఒకటి నేను అంటే మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తుంది సినిమా రంగాన్ని కానీ ఎవరినైనా కూడా పెద్దవారు అనుకున్న వాళ్ళందరూ కూడా చాలా అనుభవజ్ఞులు. ఇప్పుడు పాత సినిమాల్లో మనం ఆ యొక్క అనుబంధాలు మనుషుల మధ్య కుటుంబ సంబంధాలు మానవ సంబంధాలు మరి ఒక అన్నా చెల్లెళ్ళ అనురాగం ఇవన్నీ ఎన్నో ఎన్నో నేర్చుకున్నాము. ఆ తరం నుంచి ఈ తరానికి అవన్నీ అందిపుచ్చుకోవడంలో ఆ సినిమా చాలా తోడ్పడింది. పాత సినిమా అంతా కూడాను ఆయా నటి నటీనటుల ద్వారా కానివ్వండి ఆయా కథల ద్వారా కానివ్వండి కానీ ఇవాళ వచ్చేసరికి ఒక్కసారి నిర్మాతలు కానివ్వండి ప్రొడ్యూసర్ కానివ్వండి గొప్పలకి పోకుండా ఒక్క మనస్సాక్షితోటి ఆలోచిస్తే ఏమి ఇస్తున్నారు వాళ్ళు అంటే వినోదం ఇస్తున్నారు కానీ ఆ వినోదం ఎలాంటి వినోదం ఇస్తున్నారు అనేది వాళ్ళ మనసుకి వాళ్ళు ఒక్కసారి ప్రశ్నించుకుంటే ఎంటర్టైన్మెంట్ కావాల్సిందే ఖచ్చితంగా నేను కూడా లైక్ చేస్తాను అవన్నింటినీ కూడాను కానీ భాషని ఎంత భ్రష్టుపట్టిస్తున్నారు ఎట్లాంటి పదాలు ఉపయోగిస్తున్నారో చూస్తూ ఉంటే హృదయం ద్రవించిపోతుంది. మరి ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కానీ కొంతమేరకైతే ఖచ్చితంగా ఇవాళ పోకడలను బట్టి చూస్తుంటే నిజమే అనిపిస్తా ఉంది. 70 సంవత్సరాల్లో తెలుగు భాష అంతమైపోబోతోంది అని ఒక సర్వే ద్వారా తేలింది అని తెలిసినప్పుడు నాకు నేను బతికుండకపోవచ్చు కానీ మన భవిష్యత్ తరాలకి మన అనే ఒక భాష మన అనే ఒక సంస్కృతి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నదని నేను ఫీల్ అవుతున్నాను. మన మీద ఉందండి గవర్నమెంట్ మీద కూడా ఉందండి. గవర్నమెంట్ కూడా టేకప్ చేయాలి ఈ విషయాన్ని. అవును చాలా సీరియస్ గా సీరియస్ మ్యాటర్ ఇది. మన మాతృభాష కాకుండా అంటే వ్యక్తులుగా సంస్థలుగా రంగాల నుంచి కూడా ఇప్పుడు సినిమా రంగం చాలా ప్రభావితం చేస్తుంది సమాజాన్ని. అలాంటి వాళ్ళు అరే ఒసే ఏమిటా భాష ఏమిటి అవన్నీ చాలా నాకైతే దుర్మార్గంగా అనిపిస్తుంది ఒక హాస్యంగా. అంతేకాకుండా ఈ మధ్య ఒక సినిమా ఎంత ఇన్హ్యుమానిటీ చూపించారంటే ఆ సినిమా ఆడలేదు అదృష్టవశాత్తు అమ్మయ్యా ప్రేక్షకులు తిరస్కరించారంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది. బామ్మగారులు ఇద్దరికి అనారోగ్యం కలిగి మంచం మీద ఉంటే ఆవిడ ముక్కు మూసి ఆ సిలైన్ బాటిల్ తాగడము వాళ్ళని కొట్టడము ఏమిటేమిటో పడేయడము ఇవన్నీ హీరో చేస్తూ ఉంటాడు ఇలాంటి ఫీట్స్ అని నేను. అలాగే ఇంకో సినిమాలో గుండె నొప్పి వచ్చిన తండ్రిని బైక్ మీద తీసుకెళ్తూ ఉంటే అంతా ఒక హాస్యం లాగా అయిపోయింది. అంటే ఒక నొప్పి ఒక బాధ ఒక కష్టం కూడా ఒక హాస్యం లాగా అయిపోయింది. ఒకప్పుడు హీరో అంటే అన్ని లక్షణాలు మంచి లక్షణాలు ఉన్నవాడిని హీరో అనేవాళ్ళు. హీరో అంటేనే దాని అర్థం అంతే కదా. అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక దొంగ జోగు దొంగ హంతకుడు ఇట్లాంటి వాళ్ళు హీరో కింద. ఎందుకండి ఇవాళ అనేకమైనటువంటి హత్యలు జరిగినప్పుడు ఆ నేర పరిశోధనలో వాళ్ళు చాలా ఉన్నత కుటుంబాల నుంచి వచ్చి వాళ్ళు ఇంజనీరింగ్లు ఎంసీఏలు చదువుతున్నటువంటి పిల్లలు ఎంతో మంది. మీరు ఎందుకు ఇలా చేశారు అంటే ఆర్థికమైన కారణాలు. ఎందుకు అంటే జలసాలకి. మరి ఎలా ఇలా హత్యలు చేశారంటే సినిమాలు ప్రేరణ. సినిమా పేర్లతో సహా మేము ఈ సినిమా చూసి ఈ హత్య ఇలా చేశాము ఈ నేరం ఇలా చేశాము అని చెప్తారు. ఇది మనకు అవసరమా? ఇప్పుడు ఆ నిర్మాతలు ఆ బిడ్డలు వాళ్ళ బిడ్డలు కూడా ఈ సమాజంలో భాగమే కదా. చదువుకోవడంలో కానివ్వండి ఇంకొకటి కానీ భేషజాలకు పోకుండా ఎంతో కొంత నేనేం పూర్తిగా సమాజ సేవ చేయమని కూడా అనడం లేదు. ఎంత మేరకు మనం ఒక మంచిని అందించే అట్లా పూర్తిగా మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు కూడా అనడం లేదు. ఇదివరకు తీసారు కదండి మిస్ అమ్మ గానీ లేదా అప్పు చేసి పప్పుడు ఇలాంటి సినిమాలు మాయాబజార్ ఇలాంటివన్నీ ఉన్నాయి. అవన్నీ వాళ్ళు సమాజ సేవ చేయడం కోసం తీయలేదు. కమర్షియల్ గా ఉంటుంది. ఒక రకమైన ఇప్పుడు మన ఫ్యామిలీలో ఉండే రిలేషన్షిప్స్ ఎలా మెయింటైన్ చేయాలి తల్లిదండ్రులకు ఎలా గౌరవం ఇవ్వాలి పెద్దవాళ్ళకి ఎలా గౌరవం గురువుకి ఎలా గౌరవం ఇవ్వాలి ఇవన్నీ వాళ్ళు చూపించేవాళ్ళు. అంతేగాని మనకు ఒక సోది కొట్టినట్టు ఏమి ఉండేది కాదు. బలమైన కథతో జీవితం ఉండేది మంచి సంగీతం చక్కగా అన్వయించుకోవడానికి ఎంతో బాగుండే అనేక విషయాలు. అవును కానీ ఇవాళ అదంతా పూర్తిగా పెడదారిన పడుతూ అది చాలా షార్ట్ టైంలో మనీ సంపాదించేందుకు మార్గంగాను భాష ఏమైపోయినా పర్వాలేదు రిలేషన్స్ ఏమైపోయినా పర్వాలేదు అనే స్థాయికి వచ్చేయడం చాలా బాధాకరంగా ఉంటుంది. ఒకటి ఇది ఎవరిని పర్టికులర్ గా విమర్శించడానికి నేను చెప్పట్లేదు కానీ అందరూ అట్లా అందరూ అలానే ఉన్నారు. సినిమా ఫీల్డ్ ఎలా అంటే మేము జరుగుతున్నవే తీస్తున్నాం అంటున్నారు. అది చాలా తప్పు. లోకంలో జరిగేది చూసి ఇంకొకటి ప్రజలు చూస్తున్నారు కాబట్టి మేము తీస్తున్నాం అంటారు. వాళ్ళు తీస్తున్నారు కాబట్టి మన చుట్టూ జరిగేవే అంటారు వాళ్ళు. ఇంతకంటే ఘోరాలు జరుగుతుంటే మేము అదే తీస్తున్నాం అని అంటున్నారు కానీ అది కరెక్ట్ కాదు. ఘోరం జరిగితే దాన్ని ఎక్స్పోజ్ చేయాలని లేదుగా. అంతకంటే మించి చాలా మంచి కూడా జరుగుతుంది. అది చూపించండి. అది ఇంకా మరింత సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు మీకు మన ఈ ప్రేక్షకులకి ఒక చిన్నది నేను చెప్పదలుచుకున్నాను. ఈ సందర్భంగా ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఎలా ఉంటుంది ఇండస్ట్రీలో అనేసి నాకు జరిగిన పర్సనల్ గా జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నాను అనుభవం. అది ఎందుకంటే నా గురించి చెప్పడానికి కాదు ప్రజలకి వీళ్ళు ఎలా ఉంటారని తెలియడం కోసం అనమాట. అసలు సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది అనేసి వాళ్ళ ఆలోచన విధానం ఇది ముఖ్యంగా ఆడవాళ్ళు వినాలి.
ఒక సినిమా వాళ్ళు ఒక డైరెక్టర్ నన్ను పిలిచారు. వాళ్ళ సినిమా ఆల్రెడీ అంతా అయిపోయింది, సెట్స్ కెళ్ళడానికి రెడీ ఉంది షూటింగ్ కి. మళ్ళీ గారు మీరైతే మాకు మంచి సలహాలు ఇస్తారు, మా స్టోరీ అంతా వినేసి మీరు మాకు కొంచెం బెటర్మెంట్ ఏమైనా చెప్తే మేము సంతోషిస్తాం అన్నారు. వాళ్ళ ఫిల్మ్ ని ఇంప్రూవ్ చేయడానికి నేను కూర్చున్నాను. అక్కడ డైరెక్టర్ ఏదో ఒక కో డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్స్, అసోసియేట్ డైరెక్టర్స్, తర్వాత ఆ స్టోరీ రాసిన రైటర్స్, ప్రొడ్యూసర్ అందరు కలిపి ఒక 10 మంది ఉన్నారు. నేను ఒక్కడిని ఇటు అది డిస్కషన్ ఎటు వెళ్ళింది, అసలు ఆ సినిమా నాకు నచ్చలేదు, వారం కూడా ఆడదు, మీకు ఇందులో బెటర్మెంట్ కాదు, ఇది మానేయడం మంచిదని చెప్పాను నిజానికి. వేరే వాళ్ళైతే శుభ్రంగా అది చాలా బాగుందని ఏదో చెప్పి డబ్బులు చేబులో వస్తున్నా సరే నాకు అలా ఇష్టం లేదు, ఇది వద్దు తీయొద్దు అన్నాను. తర్వాత టాపిక్ ఎటో డైవర్ట్ అయ్యి మీరు ఎందుకు ఇలా తీస్తుంటారు, హీరోయిన్ కి జాయిన్ అయ్యడం బెత్తరు డ్రెస్సులు వేసి ఆడవాళ్ళని ఎందుకు అంత అసభ్యంగా చూపిస్తారు మీరు సినిమాలోని, నేను అడగడం జరిగింది. జరిగితే వాళ్ళు 10 మంది ఒకవైపు, నేను ఒక్కడనే ఒకవైపు, అందరు ఆర్గ్యూ చేయడం మొదలు పెట్టారు. అది సహజంగానే ఉంది, అందరు అలానే డ్రెస్సులు వేసుకుంటారు, మేము వాళ్ళని చూసే మేము పెడుతున్నాం హీరోయిన్ కి అలా. నేను ఎక్కడ అలా చూడలేదు కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు అని అంటే, మళ్ళీ గారు మీరు అంతే అండి, మేము ఎన్నోసార్లు చూసాము, మీరు అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు, మేము పక్క నుంచి ఇలా అలా అంటుంటే కూడా మీరు చూడరు, మీరు స్ట్రైట్ గా చూస్తారు, కాస్త పక్కన కూడా తిరిగి లోకం ఎలా ఉందో చూస్తూ ఉండాలి మళ్ళీ గారు అని. ఏ ఎలా ఉంది ఏంటంటే మీకు తెలీదు, ఆంటీలు కూడా అమ్మాయిలే కాదు ఆంటీలు కూడా సగం సగం బట్టలు వేసుకుంటున్నారు, సెక్సీగా తయారవుతున్నారు ఆంటీలు కూడా ఈ రోజుల్లో, అలానే ఆడవాళ్ళందరూ అలానే తయారవుతున్నారు, కాబట్టే మేము ఇలా పెట్టడం జరిగింది అంటే, అది ఒక ఆర్గ్యుమెంట్ ఒక దాదాపు 15-20 మినిట్స్ నడిచిందండి. ఈ మాట ఒక అన్నారు వాళ్ళు అనేటప్పటికి ఒకే ఒక చిన్న డైలాగ్ నే అన్నా, ఇక్కడ మీరు 10 మంది ఉన్నారు, మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎలా తయారవుతున్నారు, పిన్ డ్రాప్ సైలెన్స్. అంటే మా ఇంట్లో ఆడవాళ్ళు తయారవరు, మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎలా తయారవుతున్నారు అని అడిగాను. ఇంకా వాళ్ళు ఒకడేమో దగ్గుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు, ఒకటి తుమ్ముకుంటూ వెళ్ళిపోయాడు, ఒకడేమో సిగరెట్ కాల్చు డిస్పర్స్ అయిపోయారు, అంగీకరించడానికి సిద్ధంగా లేరు, అయిపోయారు బయటకు వెళ్ళిపోయారు. అది అట్లా ఉంటుంది, మనం మన సమాజంలో జరిగేవి చూపించి మనం చుట్టూ ఎలా ఉందో మన సినిమాని ప్రతిబింబించాలి, బయట జరిగేవి ప్రతిబింబించాలి, ఉండాలి హాస్యం ఉండాలి, ప్రతిదీ ఉండాలి, అన్ని ఉండాలి, కానీ అవి శృతిమించకూడదు, అవి ఒక విపరీత పరిణామాలకి దారితీయకూడదు అనేది నా రిక్వెస్ట్ కూడా. వి బిలీవ్ వన్ థింగ్ అండి మల్లిక్ గారు, ఒక మంచి సినిమా మంచైనా చెడైనా కూడా సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. ఇవాళ నింగి నేల నాదే అని ఉంది, నేను పేరు పెట్టడానికి కూడా కారణం, ఇవాళ ఇక్కడున్న యంగ్స్టర్స్ కూడా అతి చిన్న కారణాలతోటి సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు. ఎంసెట్ లో ర్యాంక్ రాలేదను, 10th క్లాస్ పాస్ అవ్వలేదను, అలాగే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాము, లేకపోతే ప్రేమ అంటే తెలియని వయసులో ప్రేమలో వైఫల్యం అని చెప్పి మనం పేపర్లో చూస్తున్నాం, టీవీలో వస్తూ ఉన్నాయి. ఇది ఏమిటి అసలు, ఈ జార్జ్యం ఏమిటి, యాసిడ్ దాడులు, అసలు అమ్మాయిలకి అమ్మాయిలుగా బతికే హక్కు లేదా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమయ్యే పరిస్థితులు సమాజంలో కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఈ ఆత్మవిశ్వాసం లేకుండా, మేము ఒక అవార్డు కూడా అనౌన్స్ చేశాము ఆత్మవిశ్వాసానికి జేజేలు అని, ఎవరైతే వాళ్ళ జీవితంలో అడ్డంకుల్ని ఎదుర్కొని వాళ్ళు విజయవంతంగా జీవించడమే కాకుండా పైకి వచ్చి సాధించి ఏదైనా ఇతరులకు కూడా స్ఫూర్తివంతంగా జీవిస్తున్న రియల్ లైఫ్ స్టోరీస్ ని ఇన్వైట్ చేశాము. వందలు 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 వచ్చినాయి, అవి సార్ట్అవుట్ చేయడం కూడా చాలా చాలా కష్టమైంది. ఎందుకు అంటే అది ఒక గుర్తింపు మాత్రమే, అవార్డు అనేది ఒక పేరు, ఎందుకంటే వాళ్ళు సాధించిన దాంట్లో మేము ఇస్తున్న డబ్బు పెద్ద ప్రధానం కాదు, కానీ అలాంటి ఆత్మవిశ్వాసంతో పైకొచ్చిన వాళ్ళు సమాజంలో ఉన్నారు, మీరు కూడా అలా ఉండొచ్చు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం కోసం ఆ అవార్డును పెట్టాము. అలాగే ఇంకొక 1 లక్ష రూపాయలు, అంటే ఈ 1 లక్ష రూపాయలు ఏమో 50,000 బెస్ట్ లైఫ్ స్టోరీకి, ఫస్ట్ బెస్ట్ లైఫ్ స్టోరీకి, అలాగే మిగిలిన 5 10,000 రూపాయలు ఇవ్వాలండి. అలాగే ప్రణీత, ఈ మధ్య కాలంలో వరంగల్లో యాసిడ్ దాడి గురయ్యి చాలా ఆత్మవిశ్వాసానికి పట్టుదలకి మారుపేరుగా ఉండి అమ్మాయి 82% తోటి మరి 5 సార్లు కన్ను ఆపరేషన్ అయ్యి రేప్ ఎగ్జామ్ అనగా కూడా అమ్మాయికి ఒక చెవు కరిగిపోయింది, శరీరం అంతా గాయాలే అమ్మాయికి, తీస్తే చూడలేము అమ్మాయి మొత్తం ఫుల్లీ ప్యాక్డ్ బాడీ అనమాట అండి. మరి అమ్మాయి ఏం తప్పు చేసింది, వాళ్ళు ఒక్క క్షణం తోటి చచ్చిపోయారు, వాళ్ళకి నొప్పి తెలియదు, కానీ అమ్మాయి జీవితకాలం తల్లిదండ్రులు సమాజం ఎంత కష్టం అమ్మాయిని చూడాలంటే పాపం చేయాలంటే, అయినా కూడా అమ్మాయి ఆత్మవిశ్వాసంతో కన్ను రెప్ప కరిగిపోయి ఆ యాసిడ్ వల్ల 5 నెలలు కన్ను ఓపెన్ గా ఉంటే కూడా ఆ ఓపెన్ గా ఉండడం వల్ల చూపు తగ్గిపోయింది, అంటే మనం కన్ను రెస్ట్ ఇవ్వాలి కదా అది లేక, కానీ అమ్మాయి రేపు ఎగ్జామ్ అనగా కూడా ముందు 2 రోజుల ముందు కూడా సర్జరీ చేయించుకుని ఒక పట్టుదలతోటి తను
బతికి సాధించి నిలబడాలి జీవితంలో అనేటువంటి ఒక కోరికతోటి ఆ అమ్మాయి 82% డిస్టింక్షన్ సాధించింది. ఆ అమ్మాయి కూడా 1 లక్ష రూపాయల అవార్డుని అనౌన్స్ చేశాము. మొన్న ఒక ఫ్రెండ్ మా ద్వారా ల్యాప్టాప్ బాహుకరించారు. సమాజంలో ఉదాహరణలు ఉన్నాయి. అయితే ఏమీ లేదు అని అనుకుని ఈ కృంగిపోయే యువతరం కోసం, పిల్లల కోసం, ఏదైనా సాధించాలనుకునే వాళ్ళ కోసం ఒక ఇన్స్పిరేషన్ తీసుకో, ఈ సినిమా నుండి తీసుకోవాలి. అంతేకాకుండా ప్రతి వాళ్ళు కూడా నింగి నేల నాదే అనేంతటి ఆత్మవిశ్వాసం ఈ అందులో అమ్మాయి పాడుతుంది, వన్ డే స్కై ఈజ్ మైన్ అని. స్కై ఒక్కటే కాదు, నేల కూడా, ఈ భూమి కూడా నాదే అన్నట్టు. అంతేకాకుండా ఒక ట్యాగ్ లైన్ ఉంది, ఎస్ యు క్యాన్ అని చెప్పేసి, నువ్వు ఏదైనా సాధించగలవు అని సినిమా ద్వారా చెప్పడం. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎస్ ఐ క్యాన్ అని అనుకోవాలనేటువంటి కోరికతోటి ఆ ట్యాగ్ లైన్ సినిమాకి ఆ పేరు పెట్టడం జరిగింది. సో ఈ సినిమా ప్రజల సినిమా, ఇది అందరి సినిమా. ఇది మా సినిమా అనేది ఒక ఇన్స్ట్రుమెంటల్. మేము ఆ సినిమా తీసుకురావడం, కష్టపడటం, దాన్ని డబ్బు ఖర్చు పెట్టడం, అప్పులు పాలవడం, ఇంకేదైనా కానివ్వండి, ఏవైనా ప్రజలు చూసి ఇవాళ అభినందిస్తూ ఆ సినిమా వల్ల స్ఫూర్తి పొందాము, ఆ సినిమా వల్ల జీవితం సేవ్ అయింది అని విన్నప్పుడు కలిగే ఆనందం, జీవితం ధన్యం అని చెప్పి అనిపించేంత ఆనందాన్ని, స్ఫూర్తిని ఆ సినిమా ఇచ్చింది. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు అది నింగి నేల నాదే అని అనుకుని చూడాలని చెప్పేసి మీ ద్వారా కోరుతూ. లేదండి, తప్పకుండా మీ ఆశయం ఫలిస్తుంది, సిద్ధిస్తుంది మీకు. అది హిందీలో ఇంకా 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 ఎక్కువ సక్సెస్ సాధిస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది హిందీలో. థ్యాంక్ యూ. ఎందుకంటే అక్కడ కొత్తదనం అనేది వచ్చేసింది చాలా మటుకు. సినిమాలు హీరో హీరోయిన్ ఓరియంటెడ్ ఇట్లాంటి లవ్ సబ్జెక్ట్ నుంచి కొంచెం డీవియేట్ అయ్యి రకరకాల సినిమాలు అన్ని తీస్తున్నారు వాళ్ళు. అలాగే మలయాళం అట్లా కూడా వస్తుంటాయి చాలా సినిమా. మనకంటే తమిళ్ వీళ్ళే బెటర్ అనుకుంటాను సబ్జెక్ట్స్ ఎన్నుకోవడంలో. మనం ఇంకా అక్కడే ప్రిమిటివ్ స్టేజ్ లో. ఈ మధ్య ఒక పెద్ద హీరోతోనే అన్నాను, మనం ఎందుకలా ఉన్నాం, స్టార్టింగ్ సినిమాలో మనం ఎలా అయితే హీరో హీరోయిన్ విలను, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం, ఆ విలన్తో దెబ్బలాడడం, పెళ్లి, దీని నుంచి మనం బయటికి రాలేమా, అదేనా, అదొకటేనా జీవితంలో అంటే ఆయనకేమో కొంచెం కోపం వచ్చింది. వస్తుంది వాళ్ళకి, ఊరికే వస్తుంటుంది. అంటే వాళ్ళు చేస్తున్న దాన్ని విమర్శించడం కాదు, అది ఒకటే సబ్జెక్ట్. నేను కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళందరూ చాలా అనుభవజ్ఞులు, పెద్దవాళ్ళు, పాజిటివ్ గా తీసుకుని దీన్ని, సమాజాన్ని ఉద్ధరించమని అంటలేదు, కానీ వాళ్ళ వంతుగా కొంత బాధ్యతని మంచి భాష పెట్టడం, ఒక మంచి రిలేషన్షిప్ ను చూపించడం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అలాంటివి కూడా సక్సెస్ అయినవి చాలా ఉన్నాయి. అలాంటి మంచివి చూపించినప్పుడు ప్రజలు అంగీకరించారు. గమ్యం అనే సినిమా, ఇంకా అట్లాంటి కొన్ని చాలా వచ్చినాయి. రంగుల హరివిల్లు లాంటి లోకంలో సీతాకోక చిలక లాంటి పాప పూబాలల సరాగాల మధ్య ఆనందపు టంచులు చూస్తూ తుళ్ళుతూ తూనీగలా సాగే జీవితం ఒక్కసారిగా రెక్కలు తెగి అగాధంలోకి జారింది. అలుముకున్న అంధకారంలో ఆశాదీపం వెలిగేనా? సుజన్ మీడియా సమర్పణ నింగి నేల నాదే. సుధారాణి గారు, నింగి నేల నాదే ఈ సినిమా గురించి చాలా విలువైన విషయాలు మాకు చెప్పారు. మీరు భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలు, సందేశాత్మక చిత్రాలు తీయాలని నేను, అంటే అప్పులు పాలయ్యి వద్దులే కానీ తీస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. మీరు కూడా మాతో కలిస్తే తప్పకుండా తీస్తాం. ఓయెస్ తప్పకుండా కలిసి చేద్దామండి. అయితే ప్రతిసారి ఇలాంటి సినిమాలను ఎక్స్పెక్ట్ చేయలేము. ఇలాంటి జీవితాలు మనకి, అంటే ఇలాంటి జీవితాలు సందేశం, అర్థమైంది, సందేశం అంటే మన వాళ్ళు పారిపోతారు. అందుకని వినోదంతో, మంచి వినోదంతో మనం కల్పిస్తే, మీరు చెప్పిన విధంగా ఓ ఫ్యామిలీ అట్మాస్ఫియర్, వినోదం, అందులోనే సందేశం. ఒకప్పుడు సినిమాల్లో చక్కటి మిడిల్ క్లాస్ ఉండేది. అసలు ఇప్పుడు సినిమాలే కదా, సమాజంలో నుంచి కూడా మిడిల్ క్లాస్ తరిమేస్తున్నారు. అంటే మిడిల్ క్లాస్ అంటే ఒక విలువలకి ప్రతిరూపంగా మనం భావించే వాళ్ళం. అలాంటి చాలా మంది ఇవాళ సమాజంలో పైకి వచ్చిన వాళ్ళు కూడా అలాంటి మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు. ఆ మిడిల్ క్లాస్ సినిమాలు చూస్తూ ఉంటే చాలా సంతోషం ఉండేది. కానీ ఈ మధ్య వచ్చిన ఒక ట్రెండ్ మిడిల్ క్లాస్ స్టోరీస్ తోటి ఉన్నాయి, కూడా సక్సెస్ అయినాయి. చూద్దాం భవిష్యత్తులో ఏదైనా ఈ సినిమాను మరింత ముందుకు తీసుకెళ్లి ప్రతి ఒక్కళ్ళకి చేర్చిన తర్వాత మీలాంటి వారి సహకారంతో, సహాయంతో తప్పకుండా అండి. ఇంత మంచి పనులు చేస్తుంటే ఎవరన్నా, నేనే కాదు, ఎవరన్నా సహకరిస్తారు మీరు. యా కొంత ఎంత అంటే మానవత్వం లేకుండా ఈ సినిమా పట్ల ప్రవర్తించారు, అలాగే మానవత్వం ఉందని చూపించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక దశలో మేము పూర్తిగా ఈ సమాజంలో మనం బ్రతకడమే వృధాయేమో, ఇంత అమానవీయతతోటి అసలు ఎట్లా బతకడం అని భయపడిన వాళ్ళు, అలాగే ఈ సినిమా సందర్భంగా విడుదలైన తర్వాత అట్లా ఎంతో మంది మాకు మోరల్ సపోర్ట్ ఇచ్చి, నిన్న ఒక కాళ్ళు లేని అమ్మాయి
ఏం పర్వాలేదు మేడం అని నాకు ధైర్యం చెప్పింది. మీ డబ్బులు వస్తాయి మీకు అంటే డజంట్ మ్యాటర్, డబ్బులు రాకపోయినా పర్వాలేదు నువ్వు అన్నావే, ధైర్యం చెప్పావే. లేదు లేదు, మీకు డబ్బులు రావాలని నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ ఆ డబ్బుతో ఇటువంటి మంచి కార్యం ఇంకోటి మీరు తలబెడతారు కాబట్టి. ఖచ్చితంగా అండి, మేము మా మినిమం అవసరాలు తప్పించి జీవితం ఏదో లగ్జరీగా ఉండాలని అనుకోం ఖచ్చితంగాను. మేము వి బిలీవ్ ఇన్ ఎడ్యుకేషన్ అండి, చాలా మంది పిల్లలకి మేము చదువు చెప్పిస్తూ ఉన్నాము, వాళ్ళు వాళ్ళు వాళ్ళ జీవితాల్లో మంచిగా చదువుకుంటూ ఉన్నారు, వాళ్ళు పైకి వచ్చి మంచిగా సెటిల్ అయ్యి వాళ్ళు మరి ఇంకొక 10 మందికి, నా జీవితంలో ఆశయం నా లక్ష్యం ఏంటంటే 10 మంది ఆడపిల్లలైనా పైకి తీసుకురావాలని, ఒక 4 ఐఏఎస్ చేయాలని చెప్పి నా లక్ష్యం మొదటిసారి చెబుతున్నాను. ఇంకా జీవితంలో ఇలాంటి మంచి మంచి పనులు చాలా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటానండి. థాంక్యూ వెరీ మచ్ అండి, థాంక్యూ వెరీ మచ్ అండి. సినిమాలు స్ఫూర్తి కావాలి, సినిమాలు ఏదో నేర్పాలి, అందులోంచి మనం ఎంతో నేర్చుకోవాలి అనుకుంటామే, దానికి ఉదాహరణ కావాలంటే స్ఫూర్తి. ఒక స్ఫూర్తి ఎలా స్ఫూర్తిదాత ఆ పిక్చరు అని ఇది అందరూ చూడాలి, స్ఫూర్తి పొందాలి. జీవితంలో ఏది లేదని బాధపడకూడదు. మానవ జన్మ అద్భుతం, ఈ మానవ జన్మ ఇంత గొప్పది అని చెప్పడానికి చూడాలి అంటే ఈ నింగి నేల నాదే పిక్చర్ చూడాలి.